ప్రతినిత్యం క్రమం తప్పకుండా తల్లి కనకదుర్గమ్మ దర్శనార్థం వచ్చే భక్తురాలివి. నువ్వు ఒక్కదానివేనమ్మా. పూజారి గారు, ప్రతిరోజు ఆ అమ్మను దర్శించుకోగలగడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నీలా నిస్వార్థంగా సేవించేవాళ్ళు చాలా తక్కువ మందమ్మా. ఆ సర్వేశ్వరి నిన్ను చల్లగా చూస్తుంది. వెళ్ళొస్తాను పూజారి గారు. దేవీ కటాక్షిద్ర కావాలంటే వడ్డీకి వడ్డీ అని కడతాను కానీ
రోజు పేపర్ల సంగతి చెప్తూ ఇక్కడ కూర్చోవడం నా వల్ల కాదండి. అవతల పేపర్ కాల్చుకునే పని వెళ్ళొస్తాను. సరే, ఈ విడిచిపాట్లు చాలా చూశాను నేను. మెత్తకి ఏదులాంటి వాడు అని అనుకుంటే రావణా మేరలో తయారయ్యాడు ఈ చంద్ర విధవ. నేను మీకు ముందే చెప్పాను కదా, వాడికి ఇల్లు లేదు, వాకి లేదు, డబ్బు వద్దండి అని. ఎగ్గొట్టే ఏం చేస్తారు? అసలు మీకు అందరూ నిష్ట దరిద్రం దొరుకుతారు. మీ మేలొట్టు కాసులు బావిలో నీళ్లు ఉన్నాయా? అయ్యో రామ, బావేమిటి నీళ్ళు ఏమిటండి? ఎనవే రావణ మేక చెప్పండి. బావేమో లోకం, దరిద్రుడేమో చెంబు, నీళ్ళేమో డబ్బు. లోకం అనే బావిలో దరిద్రుడు అనే చెంబుతో డబ్బు అనే నీళ్లు ఎంత తోడినా అనగవే. ఇదిగో కాసులు పూర్తి చెప్తాను. మూడేళ్ల క్రితం ఈ చంద్రంగారికి 300 అప్పించాను. వడ్డీ కింద ఇప్పటికి 700 వసూలు చేశాను. ఇంకా అసలు అలాగే ఉంది. ఇంకా ఎంత 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 లాభంతో చూడు. అయ్యో రామ, అడ్డమైన వాళ్ళకి డబ్బిచ్చి వాళ్ళ చుట్టూ తిరిగే కంటే ఏదైనా మంచి వ్యాపారం చేసుకుంటే మంచిది. అబ్బా నువ్వు రావణ మేకవే, ఇండియాలో ఇంతకంటే మంచి వ్యాపారం ఏమీ లేదు. నువ్వు ఊరుకో, నీ ఎందుకు
ఏదైనా వస్తుందిరా చాలా మంచిది చూస్తే కనిపిస్తుందా ఊరికే రమ్మటం లేదురే ఏదో కాస్త ఇస్తాం లేరా అవునవును పిలిస్తే రామరి వదలండి బాబు నేను అలాంటిదాన్ని కాదు వదలండి అలాంటిది అంటే ఏమిటి తెలుసుగా రామరి అవును రామరి ఒంటరిగా ఉన్న ఆడపడి మీద చేయాలంటారా చెప్పలేదు పేపర్ నమ్ముకునే వెతవా నన్ను కొడతావాట్రా లాఠీ డబ్బిస్తే మన ఇద్దరు పెళ్లి చేసుకుని హాయిగా సుఖంగా ఉండొచ్చు అనుకున్నాను ఏ లాభం ఆ కనకదుర్గమ్మ చల్లని చూపులు మన మీద ఉంటే ఆ లాఠీ డబ్బు ఏదో మనకే వచ్చేదిగా ప్రతిరోజు పూజలు మనకి చేస్తాం పూజలు తప్పు చంద్ర ఆ తల్లి కరుణ మన పైన ఉండబట్టి మనకేలాంటి లేకుండా జరిగిపోతుంది అసలు ఇలాంటి విషయాలు చూడడానికి పెద్దలైనా ఉండాలి పెద్దలిచ్చిన ఆస్తులైనా ఉండాలి మరి మనకు పెద్దలిచ్చిన ఆస్తులు లేవు మన విషయాలు పట్టించుకోవడానికి పెద్దలు లేరు ఉన్నారమ్మా నేనున్నానా ఏమిట్రా మరి అయ్యగారు పార్వతి పార్వతి సైకిల్ సైకిల్ మా మార్కెట్ దగ్గర రౌడీలు ఆ రౌడీలు పట్టుకునే ఒరే చంద్రం నాకంతా తెలుసులేరా అమ్మా పార్వతి నిన్ను పసిబిడ్డగా మా ఇంటికి తెచ్చుకున్నాను పేరుకు పనిపిల్లవైనా నా సొంత బిడ్డలాగే పెంచుకున్నానమ్మా మీ పెళ్లి నా చేతులు మీకు జరిపిస్తానమ్మా ఒరే చంద్రం నిర్మలమైన మీ మనసులో దేవుడు ఉన్నాడరా పార్వతి నిజంగా అదృష్టవంతురాలు ఓకే గుడ్ మార్నింగ్ సార్ ఏం సార్ పిలిపించారా మీ పెళ్ళేట మీకలా తెలిసిపోయినాయి గారు ఆఖే ఊరికి తెలిసిపోతారు పేపర్లో వేశారుగా అయ్యా బాబాయ్ అయితే మా ఎడిటర్ గారు అంత పని చేశారన్నమాట నేను ముందే చెప్పానండి పేపర్లో ఇద్దాను అదేంట్రా పెళ్లి సంగతి కదా నలుగురు తెలియాలన్నా అండి మరి నాకేమో మీలాంటి వాళ్ళందరూ అడుగుతారు కదండి సిగ్ కదండి మీకు అలా తెలిసిపోయింది కాబట్టి అమ్మగారు మీరు వచ్చి నాకు అచ్చదలు వేసుకోండి సార్ వస్తాం సార్ ఆగరా ఆగో ఏమిటి సార్ ఇదిగో ఈ డబ్బు ఉంచు నాకెంత సార్ ఇంత డబ్బు ఎందుకంటారా పెళ్లి కట్టుకు పనికొస్తుంది ఉంచు వద్దు సార్ ఉంచరా ఉంచు గుడ్ మార్నింగ్ సార్ బెస్ట్ ఆఫ్ లక్ వెళ్ళొస్తాం సార్ మంచిది పెళ్ళేంటి అంత తిప్పుతావేంటి పెళ్ళంటే నూరేళ్ల పంట పది మంది రావాలి అక్షత వేయాలి ఆశీర్వదించాలి పెళ్ళంటే నాకు సిగ్గండి అందరూ చెప్పాలి వాళ్ళు ఏమనుకుంటారు తిప్పుతావేంటి నీ పెళ్లి ఖర్చు సగం నేను భరిస్తాను సరేనా అయ్య బాబు ఆయన పెట్ట కడితే నేను మాట్లాడతాను అలాగేనండి ఎంత పొగలే నీకు పెళ్లి కావాల్సిందా అజిదాదేమో ఇది ఇంట్లో ఏదో మొత్తం బయట సవారీ మొత్తాన్ని అసలు నీకుండాలే బుద్ధి ఇప్పుడు నీ పొట్టలకి నీ బొట్టు కాటికి నీ పువ్వులకి కొండ మీద నువ్వు వచ్చే వారం వారం కొబ్బరికాయలకి మూడు పూట్ల నువ్వు సిద్ధికి ఎంత అవుతుందో తెలుసా నెలకి ఇంత డబ్బు నీ మీద ఖర్చు పెట్టి ఇన్నేళ్ళు పెంచింది ఇప్పుడు ఎవరో దారే పోయే దాన్ని ఎంత అడిగించి పడి పంపడానిక సరే పెళ్లి పెడాకుండా నరికి ముక్కలు మళ్ళీ పెళ్లి పడతా మనకి బిడ్డలా చూడు శాంత పాప పార్వతి మనల్నే తల్లి దానికి మనం ఒక దారి చూపించాలి కదా ఇక్కడ దానికి ఏం తప్పుడు పెళ్లి సరిపోతుంది నేను ఎక్కడికి వెళ్తానమ్మా బ్రతికినంతకాలం మీ సేవ చేసుకుంటూనే ఉంటాను మనుషులు లైట్ చేస్తావే నువ్వు ఒప్పుకుంటే మాత్రం నేను చేసుకోవాలి మొగ్గులు ఒప్పుకోకపోతే మన ఇంట్లో పనిచేయడానికి ఒప్పుకోకపోతే నాకు ఈ పెళ్లి అవుతామా పార్వతి అయ్యగారు నన్ను ఇంత దాన్ని చేసిన మీకు దూరమే నేను బ్రతకలేను అయ్యగారు చూశారు మన మీద మమకారం తీర్చుకునేసి ఎలా అల్లాడిపోతుంది ఇలాంటి దానికే నువ్వు రాత్రి అంపాలు పెడతావు మళ్ళీ మాట అనకండి నేనే దీన్ని రాత్రి అంపాలు పెట్టుకుంటే
ఇలా నిగనిగ నాకు వెన్నముద్ర ఉందేదా సార్? సార్ ఏ అడుగు నీ మొగుడు వచ్చాడు కాగి పట్టుకొచ్చి ఆవిడికి. మా పెళ్లి కోసం పేపర్ కాపాడు ఇచ్చారండి. దీంతో మా పెళ్లి జరిపించాడు సార్. మా పెళ్లి తర్వాత సైకిల్ రిక్షా మీద ఊరేగం గొప్పగా జరిగిపోతా. సైకిల్ రిక్షా మీద కాకపోతే ఆటో రిక్షా మీద ఊరేగం కాలేరా? రే పెళ్ళి అంటే ఊరేగడాలు తిరగడాలు కాదు. పెళ్ళి అయిన తర్వాత మనిషికి బాధ్యత పెరుగుతుంది. బాధ్యత ఉన్నాడంటే ఒంటరిగాడు ఎక్కడ సంతాసంగా సరిపోయింది. ఇక మీద నువ్వు ఇచ్చేవాడు రాబోతున్నావు. ముందు చక్కని ఇల్లు చూసుకొని అందులో సంసారం ప్రారంభించారు. అలా చెప్పండి సార్. సార్ అయితే నెలకి 15 రూపాయలు లెక్కన బ్రహ్మాండం ఇల్లు చూసుకుంటాం సార్. ఓరి వెర్రి మగమా, ఈ రోజుల్లో 15 రూపాయలకు పంచ కూడా రాదురా. అదంతా ఎందుకు కానీ పడమట్లంకలో మా ఇల్లుంది కదా, అందులో మిత్రులు హాయిగా కాపురం. అయ్య బాబాయ్ అంత పెద్దించాను మొత్తం ఏ అడ్డగట్టకలేదురా, భయపడదు. ఇప్పుడు ఈ డబ్బుతో మీ సంసారానికి కావాల్సిన పాత్ర సామాగ్రి వగేరా కడుతుంది. మరి పెళ్ళు ఏం చేస్తాను సార్? పార్వతి పేరు నెల నా డబ్బు వేస్తున్నాను కదా బ్యాంక్ లో, ఆ డబ్బుతో మీ పెళ్లి చేయిస్తాను. అమ్మో అమ్మో, మా బుక్కింగ్ గారికి నాకు దాఖలు చెప్తున్నారా? దాని పెళ్లి కోసం మా నాన్న నాకు చదువుతుంది. శాంత, నీ పుట్టింటి వారి సొమ్ముతో వీడి పెళ్లి చేసినంత అసమర్థం కాదు. నా సత్తాడుతా నా జీతంలో దాచిన సార్ ఏమైనా సరే పెళ్లి చేయడం. శాంత thank you.
బుగ్గలు మిరిసే బుజ్జాయి బుజి బుజి రేకుల బుగ్గలు మిరిసే బుజ్జాయి ఏ అమ్మ మనసు కమ్మదను పెంచుకొని గనక ఎప్పుడు నా డబ్బు అవసరమైతే మొహమాట పడక అడుగు ఇస్తాను. ఇదివరకు నీకు 120 రూపాయలు నేను ఇచ్చిన, ఇప్పుడు ఇంకొక 5 రూపాయలు తగ్గించి 15 రూపాయలకే ఇస్తాను. పెళ్లి గట్రా చేసుకున్నావు కదా, మళ్ళీ 15 నేను ఇస్తానన్నాను. నీ ఎవరితో చెప్పకుండా మళ్ళీ వాళ్ళు కూడా అదే 15కే ఇమ్మంటారు. ఎక్కడికేంటి రావణ గారు దర్శనానికండి? అబ్బా ఈడేమిడే రావణామేట్లో నా ఇల్లు గుల్ల చేస్తున్నాడు. అయ్యో రామా వాళ్ళేమనకండి, కళ్ళు పోతాయి. ఏమండి ఏమండి, మీరు కూడా రండి. వాళ్ళు ఒక్కసారి చూసారంటే సర్వ పాపాలు పటాపంచలైపోతాయండి. ఏమండి ఇది విన్నారా? మనం చెప్పకుండానే మన మనసులో ఉన్నవన్నీ చెప్పేస్తున్నారండి. నువ్వేదొద్దు ఏమండి, ఎప్పుడు చెప్తారా అని రోజు కొన్ని వందల మంది వస్తుంటారండి. ఏదో కొద్ది మందికే చెప్తుంటారు, మరి నాకెప్పుడు చెప్తారో ఏమిటో. నిజంగా దేవుడు అంటే నమ్మండి. నేను దేవుణ్ణి సర్వసంగ పరిత్యాగిని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ఆ పరమాత్ముని ప్రత్యక్షం చేసుకుని మీ ఇక్కట్లు తీర్చడం కోసం వచ్చిన మీరు ఒక మామూలు మనిషి అంటే రామ్మ నీ పేరు కాసులమ్మ కదూ? అవును స్వామి, నీ మీరు ఒట్టు నాన్నకు కనికరించాను స్వామి. నీ భర్త కాసులకు దాసులమ్మ. అవును స్వామి, నేనేదుట్టు కూర్చో. మరి నాకు చెప్పరా స్వామి? కాలం కలిసి రావాలిగా, కూర్చో. ఎవరా కూర్చున్నది? శాంతమ్మ కదూ? చెప్ప స్వామి. కాలజ్ఞానులు సర్వాంతర్యాములు నన్ను కరుణించండి స్వామి. స్వామి కరుణించాడు భక్తురారా, ఇలారా హర హర మహాదేవ్ శంభో శంకర. ఈ ఫోటోని మీ ఇంట్లో పెట్టి పూజ. స్వామి ఆ పైన మా మహిమ చూడు. కిష్టయా ఇలారా ధనలక్ష్మి, ఈ డబ్బుతో నీ కూతురు పెళ్లి చేయనాయన. బాబు అడగకుండానే నా కోరిక తీర్చారు. నా ఆజన్మాంతము మీ సేవ చేసుకుంటూ ప్రస్తుత స్వామి. సరోజా స్వామి తీశారా స్వామి? సంతానం కోరి వచ్చింది నీవే కదూ? అవును స్వామి, నా కడుపు పండేటట్టు ఏం స్వామి. సమయం వచ్చింది, నీకు తప్పకుండా బిడ్డలు పుడతా. సంతోషం స్వామి. మరి నేను చెప్పినట్టు చేయాల్సి ఉంటుంది సరోజ. అక్షరా చేస్తాను స్వామి. ఓం హర హర మహాదేవ్ శంభో శంకర. సూర్యాస్తమయమైన వెంటనే ఇందులోని తీర్థం తాగి కడకురా. మా శిష్యులు నీకు మండపం చూపిస్తారు, అక్కడ కూర్చుని నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకో. ప్రత్యక్షమై నీకు వరాలు ఇస్తారు.
ఓం హర హర మహాదేవ్ శంభో శంకర ఈ భక్తుని కటాక్షించి లంకెల బిందుల రూపంలో వచ్చావా తల్లి? అయ్యో క్షమించు తల్లి, క్షమించు. రావణ మేకుల నిద్రలో పడిపోయి నీ కాలి గజ్జలు తప్పుడు వినలేకపోయాను తల్లి. తల్లి నీకేమి భయం లేదు తల్లి, నిన్ను బయటకు తీసి నేను పూజలు చేస్తాను తల్లి. నేను పూజలు చేస్తాను. వస్తానమ్మా, వస్తానమ్మా. పెళ్లి చేసుకున్నావు, నీ ఇంట్లో రాసుడు రాసుడు ధనం ఉండాలి అని లేదు అన్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ ఇంట్లో అస్తికలు ఉన్నాయి, అవి తీసి బయట పారేస్తే తప్ప ఈ దోషం వదలదు అని. నువ్వేమంటావునని నేనే అర్ధరాత్రి మొదలెట్టాను. ఇంకో కాసులు, ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పకూడదు. బాగుందండి, ఇంట్లో ఎవరు అని వీధులు అందరికీ చెప్తావా? నీవే నట్టు చేసేది మంచి పనిగా నీకెందుకు, నువ్వు పడుకో. బాగుందండి, మీరు ఒక్కరే ఇక్కడ చదువుతుంటే నేను ఒక్క నిద్రపోనా? ఇద్దరం కలిసి పడుకో. అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం శ్రీ కనకదుర్గ పాదోదకం పావనం సుఖం. అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం శ్రీ కనకదుర్గ పాదోదకం పావనం సుఖం. అమ్మా
ఈ ప్రసాదం కాదమ్మా. సరమ్మా నాకు బిడ్డలు నేను లోటు తీసుకో. ఒరే చంద్రం, పాపను నాకు దత్తు ఇవ్వరా, నేను పెంచుకుంటాను. విజయ గారు, మా దొరకతో పాటు మమ్మల్ని తప్పించుకోండి, మేమందరం ఇంట్లో ఉంటాం. దానికి ఏమిరా లోటు, మనల్ని కాపాడేది భరించేది ఆ మహాశక్తి కనక దొరకదు. ఒరే నువ్వు మాట తప్పకూడదు, మీ అందరూ ఇప్పుడు రెండు మాటకి అని అంత తొందరగా వస్తారమ్మా. జై మహాశక్తి. దీన్ని పూజ చేసి బయట తీయాలి. లక్ష్మి, కాసులు నా పెళ్ళమైనా ఆడదు కదా అని అబద్ధం ఆడింది. అది నువ్వు మనసులో పెట్టుకుని రావడం మానేయద్దు. నువ్వు వచ్చేసేమ్మా, నా నెత్తి మీద పెట్టుకుని పూజిస్తాను. ఏమ్మా వచ్చేయమ్మా వచ్చేయమ్మా. ధనలక్ష్మి 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 ధనలక్ష్మి. Mm-hmm.
రండి. వాళ్ళ భోజనం మంచి ఓబకాయతోను. ఏమ్మా ఉరుకులు కూర్చున్నానా? కానీ కలుపుకో. ఏమ్మా ఓహో పత్రనా కారణనా మంట రోజు తినేదానివి వాళ్ళ మంట అంటారేమిటి? ఇవాళ తెలిసి రేపు పప్పు వండుతారే కలుపుకో. కలుపుకోవడానికి శాంతమ్మ గారింట్లో నీళ్లు తాడానా? నువ్వెందుకు వెళ్ళావమ్మా? నా కోసమని అక్కడికి వచ్చింది. అమ్మగారు నీళ్లు తోడమన్నారు. ఆఫీస్ దాన్ని రోజు పెందరాడ వెళ్ళి అన్ని పనులు చేసేదాన్ని. ఇవాళ కాస్త ఆలస్యమైంది. ఎందుకమ్మా ఏడుస్తావు? తల్లికి చిన్న సాయం చేస్తే తప్ప. ఎంత పని చేసింది, కళ్ళల్లో పెట్టుకుని నిన్ను చూసుకుంటుంటే నీ చేత పని చేయించిందమ్మా. అమ్మా దుర్గా ఇంకెప్పుడు ఆ ఇంటి కలకే? కష్టమని ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకోకూడదు నాన్న, తప్పు. దుర్గా ఈ పాటి జ్ఞానం ఆ పెద్దవాళ్ళకే ఉంటే సరే. అమ్మా ధనలక్ష్మి. మళ్ళీ కాదే, సార్ చదువుతాను. ఇదిగో నీకు అసలు విషయం చెప్పలేదు. నువ్వెవరి తోడు చెప్పనని నా చేతిలో చేయవి. మేమేట్టు ఇక్కడ లంకెల బిందులు ఉన్నాయి. లంకెల బిందులు ఉన్నాయని మీకు తెలిసింది? అయ్యో నాలుగు రోజుల నుంచి ఊరితే ఇళ్ళంతా గద్దెటప్పుడు గల్లుమని గద్దెటప్పుడు చేసుకుంటూ 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 వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయింది. ఈ సంగతి నీతో చెప్తే నువ్వు ఊరందరికి చెప్తావు, మళ్ళీ వాళ్ళు వస్తారని నీతో ఇక్కడ ఎముకలు ఉన్నాయని చెప్పి చెప్పారు. నా కర్మ గారి ఎముకలే బయటపడ్డాయే. అయ్యో రామా దానికి ఇంత కష్టపడ్డం లేదండి. మన ఊళ్ళో సాక్షాత్తు దేవుడే ఉన్నాడండి, హరహర స్వామి. బాలలు అందుకే అన్నారు మగువా మధువు అని. పరమేశ్వరుణ్ణి పట్టుకొచ్చావు స్వామి. స్వామి రక్షించిన స్వామి, మీ బాధసేవ విడిచి బ్రతకలేని స్వామి, నన్ను కాపాడండి స్వామి, కాపాడండి. శిష్యులారా ఈ శిష్య పరమ రేణువును వదిలిపెట్టండి. స్వామి నన్ను కాపాడండి స్వామి. లేనాయన కాపాడండి. లే అయ్యయ్యో నీ కన్నీరు చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. వెళ్ళు నాయన. ధన్యుడి స్వామి ధన్యుడి. శిష్య అటు కాదు ఇటు. మా దారి తప్పిన తర్వాత ఈ దారినే వెళ్ళాలి నాయన. స్వామి ఇంకా స్వామి ఏంది బే తీసుకోండి నాగులు. మీరు నేను దుష్ట సంహారానికే పుట్టాం. ఓ దుష్టుడు వచ్చాడు పరామర్శ చేసుకున్నాను. స్వామి నాగులు పొద్దున్న సరిగ్గా టిఫిన్ చేసావో లేదో ఇప్పుడు ఏకంగా ఫోన్ చేసేయమ్మా. ప్రజలను రక్షించలేని పరిస్థితిలో మనం ఉన్నాం అంటే మనం డిపార్ట్మెంట్ కావమ్మా. రోజు రోజుకి ఫిర్యాదులు ఎక్కువతున్నాయి. బయట నుంచి గంగానం చేసి వెళ్తున్నారని అనుమానం సార్. దొంగతనాలు జరిగే టైమింగ్స్ బట్టి పద్ధతులను బట్టి చూస్తే ఇక్కడ వాళ్ళు ఎవరు ముఠాగా చేర్చేస్తున్నారు అన్న నమ్మకం. ఇవాళ ఎస్పీ గారికి కలిసి స్పెషల్ పోలీసులు కూడా తెప్పిస్తాను. నన్ను అనుమానించే వాళ్ళు ద్వేషించే వాళ్ళు ఈ పట్టణంలో చాలా మంది ఉన్నారు. వారి అమాయకత్వానికి అజ్ఞానానికి నేనేం బాధపడలేదు. జారి పడుతున్నాను మీ అందరికీ తెలుసు. నేనేం మాయలు చేయటం లేదు, మోసం చేయటం లేదు. మీకు సేవ చెయ్యటమే నా చేయ. నువ్వు చేసేదంత మోసం కాకపోతే నాకు దేవుని చూపించు. ఇప్పటికి చాలా మందికి చూపించాను నాయన. ఎవరికో చూపించాలంటూ మాటలతో మమ్మల్ని మోసం చేయ. మోసం ఆ మాటకి అర్థమే మాకు తెలియదు బిడ్డ. బిడ్డట బిడ్డ నువ్వు తండ్రికి కాదు, నేను బిడ్డను కాదు. దొంగత్వం మోసగాడి. ఓం హర హర మహాదేవ శంభో శంకర. Thank you.
ఓం శాంతి శాంతి శాంతి. శాంతం పాపం, శాంతం పాపం, శాంతం పాపం. ఒక్క విషయం గుర్తుంచుకోనా, అందినప్పుడు జుట్టు పట్టుకోవాలనుకునే ప్రతి మనిషి ఏదో ఒక రోజున ఇలా కాళ్ళు పట్టుకోవాలి. నీలోని అహాన్ని విడిచిపెట్టి దైవాన్ని పూజించుకో. అలాగే నీ శిష్యుడిగా పడుంటాను, నీ పాదసేవ చేసుకుంటాను స్వామి. సంతోషం నాయ, వెళ్ళి మా శిష్యుల్లో తెలుసుకో. స్వామి, నా పేరు రామలింగం, గోత్రం ఆరుమళ్ళ. అభిషేకం చేయించాల్సింది ఇక్కడ కాదు నాయన, గుళ్ళో. గుడి బడి ఒడి అంతా తమరే స్వామి. స్వామి, తమతో కొంచెం ఏకాంతంగా మాట్లాడాలి స్వామి. అబ్బా రావణ మేకులే, తప్పు తప్పు స్వామి, 1000 చెప్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి స్వామి. ఈ భక్తుడు ప్రమాదం లేదు శిష్య, వీరిని మా గదిలో ప్రవేశపెట్టు. పాదాలు పోలేవున్నాయి స్వాములు కదా, బ్రహ్మచారుడు కదా, అందుకే పత్తిలే ఉన్నాయి. మహాయోగులం మాకే భజన చేయించుంటే ఏకాంతం కోరిన కారణం చెప్పు స్వామి. లంకెల బిందులు మా ఇంట్లో గోల చేస్తున్నాయి, రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అందం కూడా సహించడం లేదు స్వామి, అవి బయటకు తీసేదాకా. స్వామి, తమరే ఏదో మంత్రం వేసి వాటిని బయటకు తీస్తే తమకు కూడా ఒక్క వాట ఇస్తాం స్వామి. బిడ్డ, నిధి నిక్షేపాలు బయటికి రావాలి అంటే ముందు 8 సంవత్సరాల ప్రాయం నిండిన బాలిక స్వామి, ఆ బాలిక ఆ తల్లిదండ్రులకు ఏకైక సంతానం అయి ఉండాలి. అనారోగ్యం కానీ అంగవైకల్యం కానీ ఉండకూడదు. అటువంటి బాలిక ఎలా దొరుకుతుంది స్వామి? బిడ్డ, నిధులు కావాలి అంటే వీధుల వెంట తిరిగి పట్టాలి, మచ్చిక చేసుకోవాలి, ఆ తర్వాత గుట్టుగా ప్రయత్నం చేస్తాం స్వామి. శుభమాస్. కానీ నరబలి ఇవ్వకుండానే లక్ష బిందులు బయటకొచ్చే ఉపాయం ఏదైనా ఉంటే ఇసుకిస్తావు. బాలికను పలిపకపోయావో, నీ ఇంట్లో ఉన్న లంకెల బిందెలు నిన్ను నీ భార్యను పలి తీసుకున్నా స్వామి. మాకే ముప్పు వచ్చినప్పటికి ఆలోచించు స్వామి. శిష్య, వెంటనే వీరిని బయటికి తీసుకొని వెళ్ళు. ఆనాడు నేర్చుకున్న విద్యకి ఇన్నాళ్లకు ఫలితం దక్కబోతోంది. కేంతమా బాగున్నావా? నా పేరు కాంతమ్మ అండి. కాంతమ్మా? కాదండి, రైలు ప్రమాదంలో చచ్చిపోయిన స్వామి కూతురండి. స్వామయ్య, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా? నన్ను వంట వాళ్ళు నేను వెళ్ళిపోయావా? ఏమిటయ్యా ఇది? అమ్మాయి పేరు లక్ష్మి. అచ్చనంగా ఉంది పెద్దమ్మయ్యనా? కాదండి, మా మూడో పిల్ల. దశరథ గారు రండి బాబు, కూర్చోండి. ఏమిటి బాబు ఇలా వచ్చారు? ఏముందండి, భార్య అవియోగం పొందిన మిమ్మల్ని పలకరిద్దామని, చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న బిడ్డను చూసి పెడదామని వచ్చారు. చక్కటి రూపం, ఎంత ప్రశాంతమైన వదనం, అర్థం తల్లి పోలిక. రామా రా 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 రా. లేవలేదండి,
పోలియో వచ్చి కాళ్ళు చచ్చిపడిపోయాయి. పోలియో వచ్చి కాళ్ళు చచ్చిపడిపోయినాయా? లేవలేదా? ఏంటండి అలా ఉన్నారేంటి? అంటే ఏమేమి పడితే సైకిల్ సైకిల్ కొంచెం సైకిల్ పడుతూ ఈ సైకిల్ మూలంగా నేను పేపర్ పంచు ఎంత లేట్ అయిపోయింది. చిచి ఈ సైకిల్ అమ్ముకుంటూ రాబోదు, ఇక్కడి నుంచి నేను నడిచిపోయి పేపర్ పంచుతాను. అలాగేనండి, ఆ పేపర్ల సగం నాకు ఇవ్వండి, ఇద్దరం కలిసి పంచుతాం. లేకపోతే ఏమిటండి, ఉన్న సైకిల్ అమ్మేసి ఇంట్లోకి సామాన్లు తెద్దామనేగా. వద్దండి, ఈ సైకిల్ అమ్మద్దు. పార్వతి, మనం పస్తులు పడుకోవటం అలవాటు కానీ దుర్గ నా తల్లిని పస్తులు పడుకోబెట్టలేని. చూడండి నా మాట వినండి, వద్దండి. నాన్న రామ్మా, అమ్మ వద్దంటుంటే సైకిల్ తీసుకెళ్తామే నాన్న. వద్దు, ఇక్కడే ఉంచు. నాకు పనుందమ్మా. అంతా విన్నానులే నాన్న, వారానికి ఒక పూట తిండి మానేస్తే ఆరోగ్యానికి మంచిదే కదా నాన్న? నువ్వు చెప్పిన మాటేగా నాన్న. దుర్గ అమ్మ, దుర్గ అమ్మా, ఏడుస్తున్నావా? ఎందుకు? నాకు తెలియకుండా మీరెన్నిసార్లు పస్తు పడుకోలేదు, మీకు అలవాటైపోయింది. అలాగే నేను అలవాటు చేసుకుంటాను. రా తాతయ్య. చంద్రా, రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను సార్. ఏంటి సార్? ఓ అర్జెంటు పని మీద ఊరుకెళ్తున్నాను, మళ్ళీ ఎల్లుండి వచ్చేస్తాను, అందుకని నేను తీసుకొచ్చాను. ఇది నీకు, ఇది నీకు పాప, ఇది నీకు స్పెషల్. ఇవన్నీ ఎందుకు సార్? సరే రేపు ఏమిట్రా? రేపు ఏమిటి పాప, రేపు ఏమిటమ్మా? రేపు రిపబ్లిక్ డే తాతయ్య. చిన్న పిల్లల పాటకు ఉన్న బుద్ధి లేదు. రిపబ్లిక్ డే అంటే సప్లిమెంట్ వస్తుంది సార్. నీ మొహం సార్ సప్లిమెంటరీ కాదు, పెళ్లి రోజు. ప్రతి ఆట ఇలా తేవటం బాగలేదు సార్. రే, ఇవన్నీ నా తృప్తి కోసం తెస్తున్నాను రా. ఎందుకో మీ తృప్తి కోసం. రోజుతో విధంగా మారుతున్న ఈ మనుషుల మధ్య ఏమాత్రం మార్పు లేకుండా కృషినే నమ్ముకుని బతుకుతున్నాను. ఎంత సంతృప్తిగా ఉంటుంది చెప్తా. ఏంటన్నా ఈ చేతస్తాం? సరే, కలకాలం ఇలాగే సుఖంగా అన్యోన్యంగా ఉండండి. ఇక్కడ ఏమండి? వస్తాను ఖైవండి, వస్తానమ్మా. మళ్ళీ అమ్మగారి దగ్గర ఈ బట్టలు లేదు. సహా మనిషి ఇది తెలుసు కదా. తాతా తాతయ్య, పువ్వులు కావను. ఎంత బాగుందో అమ్మా. నాన్న చాలా బాగుంది కదా. చాలా బాగుంది నాన్న, నీ బట్టలు చూపించు. పువ్వు నేను అమ్మా, నీ బట్టలు చూపించు. పువ్వులు చీరా అమ్మో, ఎంత డబ్బు అమ్మా. నాన్న డబ్బు చూడండి, అయ్య గారు మర్చిపోయినట్టున్నారు, వెళ్ళి ఇచ్చిరండి. అది మర్చిపోయిన డబ్బు కాదు పార్వతి, ఇచ్చిపోయిన డబ్బు తీసుకో. అవునానా, ఆ దుర్గమ్మ తల్లి మన పోలీస్ తాతయ్యకి చెప్పి డబ్బు పంపించింది. అవును పార్వతి. అమ్మా జగన్ మాత, మా అయ్యగారిని అమ్మగారిని చల్లగా చూడమ్మా. అమ్మా దుర్గమ్మ తల్లి మా అమ్మని మా నాన్నని చల్లగా చూడమ్మా. అడుక్కోవడానికి రాలేదమ్మా, అమ్మాయి కోసం వచ్చా. అమ్మాయా? ఎవరు మీరు? మీరా? డాక్టర్ గారు ఎక్కడమ్మా? ఆలయానికి వెళ్ళారండి. పిల్లలు తీసుకువెళ్ళారా? పిల్లమ్మా, మీ పిల్లలు. మాకు సంతాన భాగ్యం కలగలేదండి. ఎక్కడుందా? ఏమన్నారు? ఏమి లేదమ్మా, శివశంకర శాస్త్రి గారి ఇంటికి బయలుదేరి వట్టి శంకర శాస్త్రి గారి ఇంటికి వచ్చాను. వస్తానమ్మా.
స్వామీజీ చెప్పిన లక్షణాలు ఉన్న పిల్లను వెతకడం కంటే కష్టపడి కనడమే మేలేమో. సినిమా చాలా బాగుంది కదా అయ్యా, నమస్కారండి. ఒరే 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 చంద్రం, నువ్వంటరా? ఇరా సపరివారంగా వస్తున్నావు, ఎక్కడి నుంచి? సినిమాకి వెళ్తున్నామండి. ఈ బాబాగారు మీ పెద్దమ్మయా? పెద్దది చిన్నది అన్ని ఇదేనండి, మాకున్నది ఒక్కటే అమ్మాయి. స్వామి చెప్పిన లక్షణాలు అన్ని పిల్లలో ఉన్నాయి. యాకైక పుత్రిక తొట్లో బిడ్డను పెట్టిన ఊరంతా వెతికే నిన్నాడు. మా చాక్లెట్ తింటావా? చాక్లెట్ తింటావా? చాక్లెట్ తింటావా? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. కష్టపడి తిరిగినందుకు అదృష్టం కలిసి వచ్చింది. పిల్ల బలికి, లంకెల బిద్దలు నాకు. తిను, ఎంత తింటే నాకంత లాభం, రొడ్డు సహాయం వస్తుంది. శభాష్ రామలింగ, శభాష్. మొత్తానికి సాధించావు. లంకెల బిందులు అంటే మా అట్లా స్వామి. ఆ పిల్లకి ఎంత పెట్టుబడి పెట్టానంటారు? బిస్కెట్లు, చాక్లెట్లు, గౌన్లు, బొమ్మలు, ఒకటేమిటి మొత్తం నా ఇల్లంతా దోచిపెట్టాను స్వామి. స్వామి, అది తింటుంటే నా కడుపు మండిపోతుంది స్వామి. ఇక నా వల్ల కాదు, నేను పెట్టలేను స్వామి. త్వరగా చేయండి స్వామి. రామలింగ, ఈ రాత్రికే పూజ చేద్దాం. ముందు మీ ఇంట్లో ఎవరూ లేకుండా చూడు. సూర్యాస్తమయం అయ్యాక కుట్టుగా నేను మీ ఇంటికి వస్తాను. స్వామి, మరి ఆ బిడ్డ? నువ్వే తీసుకురావాలి, మాలిమైన పిల్లేగా. అమ్మమ్మమ్మమ్మ, చాక్లెట్లు మామయ్య అని పిలిచేదాకా తీసుకొచ్చాను. నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చూడు. చెప్తాం. ఇదిగో లిస్టు, పూజా ద్రవ్యాలు సిద్ధం చేయి. చెప్తాం చెప్తాం. ఓం. స్వామి, స్వామి, లిస్టు కాస్త పెద్దదిగా ఉంది, కాస్త ఏదైనా పెట్టుబడి పెట్టండి, తర్వాత గమ్మగచ్చు చూసుకుందాం. అలాగే రామలింగ, ఆ లంకెల బిందెలు కూడా నేనే జమేసుకుంటాను. స్వామి, మీకు ఎందుకు స్వామి? ఇదంతా నేను చూసుకుంటాను, మీరు ఇంకేం గొడవలు పెట్టుకోబోకండి. జాగ్రత్త. హలో, హలో, అయ్యో రామా, మా ఇంటైనా ఇంట్లో లేరండి. నేను శ్రీ లక్ష్మీ రాజరాజేశ్వరి కాసులమ్మ మాట్లాడుతున్నానండి. ఆయన వచ్చాక తప్పకుండా చెప్తానండి మీ మీద ఒట్టు. అబ్బా చెప్పండి. అయ్యో రామా, అన్నయ్య నువ్వా? వదిన తమ్ముడు పిల్లలు అంతా కులసాగా ఉన్నారా? ఎందుకన్నయ్యా? తమ్ముడికి గుండె పని వచ్చింది, ఆసుపత్రిలో చేర్చాం. నేను చూడాలంటున్నాడు డాక్టర్లు, డాక్టర్లు చెప్పాలంటున్నారు. అయ్యో 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 అయ్యో, ఎంత పని జరిగిందిరా తమ్ముడు? సమయానికి బావగారు కూడా ఇంట్లో లేరా తమ్ముడు? అన్నయ్య నేను ఇప్పుడే వచ్చేస్తాను, బావగారిని కూడా తీసుకుని వస్తానన్నయ్య. బావగారు వస్తలేదమ్మా, నువ్వు అయ్యారు. అయ్యో భగవంతుడా, హరిహర స్వామి, నా తమ్ముడిని కాపాడుతండి. అయ్యో తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు. అయ్యో ఏంటిది, ఏంటిది, ఏంటంటే ఎవరు పోయారు? అయ్యో కర్మ, మీ పాటలు అడగండి. మా తమ్ముడు చావ బతుకుల్లో ఉన్నాడని మా అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. చెప్పండి. అయ్యో ఇదిగో ఇదిగో, నేను వచ్చిన రిక్షా బయట ఉంది, టైం టైం అయింది, ఆ రిక్షాలో వెళ్ళిపో. నేను ఇదిగో ఇదిగో, ఈ వంద ఈ వంద పట్టుకెళ్ళి, ఈ వంద పట్టుకెళ్ళి, ఇదిగో ఆగు ఆగు, ఈ బాధ్యత ఇదిగో ఇదిగో ఇదిగో, ఈ ఆమె కూడా పట్టుకెళ్ళి, ఆమె కూడా పట్టుకెళ్ళి, ఇదిగో అంత సీరియస్ గా ఉంటున్నావు ఏంటి? ఇల్లు నటి విడిచిపెట్టాను, సీరియస్ గా ఉంటున్నావు, ఫోన్ చేయి.
నుంచి లంకనే బయటపడింది. ఇక లంకల బిందులు బయటపడాలి. ఉన్న కర్పూరం కాస్త ఎప్పుడో వెలిగించేసే ఉంటమ్మా. దండం పెట్టుకుందామని వచ్చాను, కర్పూరం కనిపించింది, వెలిగించాను తప్ప. లేదమ్మా, ఆ తల్లికి ఎన్నిసార్లు హారతులు ఇచ్చినా తప్పలేదమ్మా. రేపు పొద్దున హారతి ఇవ్వడానికి కర్పూరం లేదా వెళ్తాను. అమ్మా, నాన్న రాగానే నేను కనిపించకపోతే కంగారు పడతారు. ఇప్పుడే వచ్చేస్తాను. చాక్లెట్ మావయ్య ఏంటది? స్వాములు వారి చేత పూజలు చేస్తానమ్మా. ఆ పూజలు అయ్యాక స్వాములు వారు నీకు ఒక మొక్క ఇస్తారు, రూపాయల మొక్క. ఆ రూపాయల మొక్క తీసుకెళ్ళి నీ నట్టంట పాతేవంటే అది పెద్ద చెట్టు అయ్యి రూపాయలు గుత్తులు గుత్తులుగా గుత్తులు గుత్తులుగా గుత్తులు గుత్తులుగా రాసేస్తాయి. అమ్మ బాబోయ్, రూపాయలు చెట్టే అవన్నీ తీసుకెళ్ళి నేను చక్కగా కారు కొనుక్కుంటాం. ఆ కారులో మా నాన్న పేపర్లు పంచి తొందరగా ఇంటికి వస్తాడు. కారేం కర్మమ్మా, పెద్ద ఇల్లు, పట్టుబట్లు, బంగారు నగలు, నగలేటి ఉలత్త మందరమే. కూర్చోమ్మా, వస్తానా. బంగళా, కారు, ఇల్లు, పట్టుబట్టలు. చూడండి, మీకు దారిలో దుర్గ ఎక్కడైనా కనిపించిందా? కర్పూరం కోసం పంట అరగంట అయింది, ఇంతవరకు రాలేదు. కొట్టికెళ్ళి అడిగితే అక్కడికి రాలేదన్నారు. పార్వతి, చీకటి పడ్డాక అమ్మాయిని బయట పంపించదు, నీకు ఎంత చెప్పాను. అది కాదండి. సరే, నేను పూజారి గారి ఇంటికి వెళ్ళి చూస్తాను, నువ్వు శాంతమ్మ గారి ఇంటికి వెళ్ళి అడిగిరా. అలాగే. స్వాములు వారు చెప్పినట్టు చెయ్యాలి. నువ్వు అలా చేయకపోతే ఆయన రూపాయల మొక్క ఇవ్వరు. చెప్పినట్టే వింటాను మావయ్య. ఆయన చండి, స్వామి బాలిక సిద్ధం. రామలింగ, సర్వలక్షణ సంపన్నురాలేనా? చెత్తం స్వామి, తమ కోరిక మేరకు శక్తి వంచన లేకుండా కష్టపడి తెచ్చాను. సంపన్నురాలే. రామలింగ, ఎక్కడికి పోయిందో వెతికి పట్టుకో. జీజికి అదృష్టం చిటికలో దారిపోయింది. స్వామి, బిడ్డ పారిపోయింది, వీధితలు తీసుంది. రామలింగ, ఎక్కడ మాత్రమే వెతికి దాన్ని అక్కడికక్కడే చంపే. స్వామి, బయట చంపిన లంకెల బిందులు బయటకు వస్తాయా స్వామి? లంకెల బిందులు తర్వాత, అది బయటకెడితే ముందు మనం లోపలికి పోతావరా మూర్ఖ. పాప కనిపించిందా? కనిపించలేదు. పోయెట్టుకో. ఎక్కడుంది నా పాప, ఎక్కడున్న నా
విద్యలేని పండ కింద పడి నలిగిపోయిన బిడ్డ బతికి రావటమా? నువ్వు తాగొచ్చావా? ఏమిటి స్వామి, దాంతో మాట్లాడి వస్తున్నాను స్వామి. అది మన గుట్టు ఎక్కడ బయట పెడుతుందోనని హడిరి అదిరి చస్తున్నాను స్వామి. చాలా భయంగా ఉంది. భయపడ, నేనున్నా. శిష్య, అరటి పండు సిరంజీ తీసుకునిరా. స్వామి, భయంగా ఉందంటే అరటి పండు సిరంజీ అంటారేమిటి స్వామి? ముందు నా భయం చేస్తాను స్వామి. తాతయ్య ఆగు. అమ్మా దుర్గా, అభిషేకానికి ఆలస్యం అవుతుందమ్మా. వచ్చేటప్పుడు నీకు ప్రసాదం ఇస్తానుగా. రమ్మంటుంటే వెళ్ళాలమ్మా, ఆలస్యం అవుతుంది. పాపం, కొండ ఎక్కి వెళ్ళేటప్పటికి చాలా ఆలస్యం అవుతుంది తాతయ్య. నేనే దిగొచ్చాను, ఆ అభిషేకం నాకే చేసేయి. దుర్గా, తప్పమ్మా తప్పు, అలాంటి మాట అనకూడదు. వెళ్ళమ్మా వెళ్ళు. చూసావా తాతయ్య, నువ్వు కాదని వెళ్ళినా నా అభిషేక జలం నా పాదాల దగ్గరికే చేరింది. ఒక పౌరి జగన్ పాత హత్యకరించావు అమ్మా. నా జన్మ ధరించింది తల్లి, నా జన్మ ధరించింది అమ్మా, నా జన్మ ధరించింది తల్లి. సంభవి సంభవి జగన్మాతి, ఇళ్ళ కాలం కళ్ళం పెట్టుకోవాలంటే ఏమన్నావు? పిల్ల కాడక తప్పు, నీ కళ్ళు పోతాయి. ఆమె ఎవరనుకున్నావు? మహాశక్తి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి లోకాలను చల్లగా పాలించి మహాదేవి ఈ సేవకుడి జన్మ తల్లిపో చేయడానికి కలిగి వచ్చిన మా కమ్మ కలిగి దుర్గమ్మ. కలిగి దుర్గమ్మ ఇక్కడికి రావడం పిచ్చి పట్టినది అమ్మా. అమ్మా తల్లి, అమ్మా నన్ను తెరివించావా? అబ్బా ఎక్కడమ్మా అర్థం ఎక్కడ? ఏమిటి నాన్న? నీకేం తెచ్చాడో చెప్పు చూద్దాం. అరటి పండు. ఎలా కనుక్కున్నావు? నాకు తెలియంది లేదు. చెప్పావు కదా నీకు అన్నీ తెలుసు. చూపులు చూడకు, అరటి పండు అరిగిపోయిందిలే. ఎవరమ్మా? దొంగ పిండి తొంగి చూస్తుంది. పిల్లి పారిపోయింది నాన్న. హరిహర స్వామీజీ 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 మమ్మల్ని కాపాడు రక్షించండి. కలకత్తుకో ఆర్తి, హారత అద్దుకోవడానికి కూడా అర్హత ఉండాలి. మొహం చూడు. నా ముఖానికి పసుపు కుంకాలు నిలిపే ముఖం. ఏమిటి దిగొచ్చిన దేవతల మాట్లాడుతున్నావు? దేవతని కాదు, దేవతలకే దేవిని. బాగా పని పాట మరి తిరగడం మరిగి గాలి మాటలు మాట్లాడుతున్నావు. ఉంటూ ఉంటూ నీ ఈ బియ్యం అన్ని పండిస్తాం, అప్పుడు కాదు నీ పొగ కానీ. ఎక్కడ వచ్చావు? దిక్కరడం అయింది.
చెప్తాను అప్పుడే అయిందా? పరా పరగా చూద్దాం పరా. నీ మాయ మాట నేను నమ్మకం చూపించా. విధానమేనే ఏమిటి అరిచుకు పోయి గొడ్ల పట్టుకు. మేము దుర్గని కదా, ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలంటే ఆ గంగాల నిండా నీళ్లు తోడు, ఈ లోపల అంట్లు తీసుకొస్తాను నేను. ఇగో ఎప్పటి నుంచో కెలివెక్కిపోయి ఉన్నాయి మీ అమ్మ బట్టక మన. నువ్వేనా శుభ్రంగా తో, ఇంకా ఉన్నాయి పట్టుకొస్తా. ఏమే అలా చూస్తావు, పాచిపోయిందేనా? మరేం పర్వాలేదు తిను. ఇంకా మెతుకు లేదు కానీ గీర్వాణ అందులోట్లేదు పాడుముంట. దుర్గ కోసం అరవక్కర్లేదు, మనసారా పిలిస్తే చాలు. అబ్బో పాటలు బాగా రేర్చావే. హరిహర స్వామి ఫోటో బయట పారేయండి. మరి ఆ సంగతి నిన్ననే ఎందుకు చెప్పలేదురా?
పొద్దుపోయింది, తీరా వస్తే తమరు పూజలు ఉంటారు కదా అని. తప్పదు, ఆ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాల్సిందే. స్వామి, నాకు ఒక చిన్న డౌట్. బండ కింద పడి చచ్చిపోయిన దుర్గ దెయ్యం ఎందుకు కాకూడదు? దెయ్యము కాదు, భూతము కాదు. నీ తెలివి తక్కువ. బండెత్తి కంగారలో పక్కన వేస్తుంటాం. మరి అరిచింది కదా స్వామి, అగ్నిపడి ఉంటుంది. ఆ కేక విని చచ్చింది అనుకున్నావు? మూర్ఖ. నేను మూర్ఖుండే స్వామి, కానీ మన సంగతి వాళ్ళ అమ్మకి నాన్నకి ఎందుకు చెప్పలేదు అని. అది నా మహిమరా? మీ మహిమే స్వామి. స్వామి, నాకు ఈ తిప్పలన్నీ ఎందుకు? ఆ మహిమతో ఆ పిల్లను కాస్త చంపకూడదు. నిజమే, ముందు నిన్ను చంపుతా, మళ్ళీ ఇలాంటి అవకతవక పనులు. పెళ్లికి వెళ్ళినా పేరంటానికి వెళ్ళినా పిల్లలు ఎంతమందిని అడుగుతుంటే నా కడుపు తరుక్కుపోతుందండి. మనం ఏం లోపం చేశామని ఆ తల్లి మనకి బిడ్డలు ప్రసాదించలేదు. అన్నపూర్ణ, ఆ తల్లి మనల్ని తల్లిదండ్రులుగా చేయకపోవడానికి ఏదో కారణం ఉంటుంది. ఏమిటండి, వేదాలు నేర్చుకున్న దగ్గర నుంచి మీరు ఆలయానికి అంకితం అవటం కారణమా, లేక నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పూజలు చేయటం కారణమా? సంతానం లేకపోతే సద్గతులు ఉండవంటారే, మనకు ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ సుఖం లేకుండా ఉంది. ఈ మాత్రం దానికి ఆ తల్లిని ఎందుకు అండి పూజించాలి? కొలిచిన వారికి కొంగు బంగారం అంటారే, అలాంటిది ఆ తల్లి మనకి ఏం చేసిందని కొలవాలండి. అన్నపూర్ణ, ఆ తల్లి కరుణ కనికరం ఏ మాత్రం లేని ఆ కనకదుర్గకు పూజ చేయదు. అన్నపూర్ణ, నువ్వే ఇలా మాట్లాడేది ఎందుకు? ఇలా మారిపోయావు. రొక్కినా వరం ఇవ్వని వేల్పుని విడమన్నారండి. అమ్మా దుర్గా, కనక దుర్గా. పిలిచావా తాతయ్య? అవునమ్మా, పిలిచాను. కొండ మీద కొలువు ఉన్నా ఆ కనకదుర్గమ్మను పిలిచారమ్మా. వచ్చానుగా. మా దుర్గా. తాతయ్య, నీకొక మాట చెప్పనా? ఏంటమ్మా? ఆవు ఇక్కడ ఉంది, దూడ అడవిలో ఉంది. బిడ్డ కోసం అంబా అంబా అంటుంది ఆవు, తల్లి కోసం అంబా అంబా అంటుంది బిడ్డ. ఆ రెండు త్వరగా కలవాలని అంబా అంబా అంటూ ఆ జగదంబనే పిలుస్తున్నాయి. అంబకు అన్నీ తెలుసు తాతయ్య. తల్లి దగ్గరకు బిడ్డ రావడానికి అడవి దాటాలిగా. ఆవు దూడ అడవి అనేది. ఆవు అంటే ఈమె, దూడ అంటే మీకు పుట్టబోయే బిడ్డ, అడవి అంటే వెనక జన్మల పాపం. ఆ పాపాన్ని దాటి మీ బిడ్డ మీ ఇంటికి రావడంలో కాస్త ఆలస్యమైంది అంతే. ఎంత బాగా చెప్పావమ్మా. చెప్పాను, వినకపోతే ఆపదంలో పడతారు. అవునమ్మా, నీకున్న జ్ఞానం కూడా దానికి లేదు. ఆ తల్లినే కోపడుతోందమ్మా. కోపం కాదులే తాతయ్య, అలక చూడు, నవ్విస్తాను. తాతయ్య కోసం నవ్వాలి. నవ్వు 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 నవ్వాలి. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిత్యజం విముచ్య నిర్మమశ్చాంతో బ్రహ్మ భూయాయ కల్పతే. ఆహా ఆహా, ఏం చెప్పాడండి, ఏం చెప్పాడండి స్వామి? ఎవరమ్మా? స్వామి, నిద్రలో పీడకలు వస్తున్నాయి స్వామి. పిశాచాలు మీద పడి గొంతు నుడినట్టు. అర్థమైంది. ఆ పిశాచాల పనే అంత. ఈ జాతకాల దేవుడుండగా ఎవ్వరూ భయపడక్కర్లేదు. చీకటి పడ్డాకరా సాయంత్రం మంత్రి ఇస్తాను, పిశాచాల బాధ పోకూడదు. అలాగే స్వామి. ఏమిటో ఫోన్ చేస్తాను, ఏమిటి? మీరు తమ్ముడు ఎలా ఉంది? అయ్యో రామ, వాడు ఎలా ఉన్నాడో అంటారేమిటండి? మా తమ్ముడు జమీందారుల దర్జాగా తిరుగుతున్నాడండి. అదేమిటండి? ఎవడో ఎవడో గిట్టరాడు ఫోన్ చేశాడండి. వాడు దిక్కు వాళ్ళు తాగుతాడు. చెట్టగా వాడు పాపను మాడే పోతారు. పోతాడు పోతాడు. కొన్నూరు బడ కొన్నాళ్ళు కోసయ్య. అయ్యో రామ, అక్క మా అన్నయ్యలాగా మాట్లాడి హడలు గుర్తించాడండి. ఊరుకోవే, ఊళ్ళో అంతా బాగున్నారు కదా? నిక్షేపంగా ఉన్నారు. నిక్షేపం అంటే గుర్తొచ్చింది. ఏమండి, స్వామివారిని కలిశారా? కలిశాను, కలిసే ఈ కష్టాలు తెచ్చిపెట్టుకున్నాను. ఏమిటండి ఏమన్నారు? రోజు కనబడతా ఉండు, తీసే మార్గం చెప్తాను అన్నాడు. అమ్మయ్యా అన్నారు కదా, ఇక మన పద అయినట్లే. అయినట్టే కనబడుతూ ఉంది. అమ్మా వచ్చిందా?
మీద పడుకుంటాను నాన్న. అదేమిటమ్మా, నువ్వు నా గుండెల మీద పడుకుంటేనే నాకు నిద్రపట్టే. కొండపై కొలువుండే నన్ను గుండెపై మొయ్యగలవా? దూరం చేయకుండా నోరు మూసుకొని పడుకో నాన్న. నేను చాప మీదే పడుకుంటాను. చూడమ్మా, దేవుడికి దండం పెట్టుకుని కాయెత్తు తీసి మెల్లో కట్టుకో. అలాగే బాగుంది బాగుంది. ఇక ఏ భూతము నిన్నంతదు, ఏ పిశాచము నీ దగ్గరకు రాదు. ఏమిటి అయ్యో, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, ఈ రూపాయి కోసమా నీకు మంత్రం వేసిన సాహిత్యం ఇచ్చింది? వద్దమ్మా. మీరెంత మంచివారు. తప్పమ్మా తప్పు, పెళ్ళయిన దానికి 10 మిలిటరీకి వెళ్ళి 3 ఏళ్ళయింది, నాకా పెళ్ళే లేదు, బ్రహ్మచారిని తప్పు. దేవుడు దేవుడే, దేవుడు పూజకి వెళ్ళినట్టే నువ్వు రోజు ఇక్కడికి రావచ్చు. ఎవరు అనుమతి? అమ్మ
వేర్పు బయలుని మీ మా ఇల్లు శూన్యం చేస్తావా తల్లి? మేమేం నేరం చేసావు మాకు శిక్ష విధించావమ్మా. చెప్పమ్మా చెప్పు చెప్పు ఎవరితో నువ్వుతూ ఉంటే ఓ దుర్గ దగ్గరికి నన్ను చేర్చు నన్ను చేర్చు చేర్చు అమ్మా. ఏమైంది? అమ్మా దుర్గ సాక్షాత్తు కనకదుర్గలా ఉన్నావు అమ్మా. అమ్మా నీ బట్టలు నీ పుట్టినరోజు కోసం ప్రత్యేకంగా పుట్టించాను, పాటు చేసుకోకే. అలాగే నాన్న. మా దుర్గ బంగారం కదూ. ఏమండి వెళ్ళి పూలు తీసుకోండి. మర్చిపోయి అమ్మా దుర్గ నీ కోసం పాయసం పేరు పెట్టాను, వెళ్ళి చూసొస్తాను. రాత్రి దుష్ట సంహారం జరిగింది, మంత్రజలంతో పవిత్రమయ్యాను. ఏమిటమ్మా నీ మాటలు నువ్వును? ఈ మధ్య దీనికి నోరు ఎక్కువైందండి. ఆ బళ్ళ కొత్త పంతులు వచ్చింటాడు, కొత్త కొత్త మాటలు లేచింది. సారా బట్టలు మార్చుకుంది కానీ. అవును ఇవాళ బళ్ళకు వెళ్ళవేంటి? వెళ్తాను, నా కోసం పిల్లలంతా ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్ళి వాళ్లకు సరైన పాఠం చెప్తాను. దేవుడున్నాడు అని మీలో ఎవరైనా ముందుకు వచ్చి నిరూపించగలరా? లేదు, కనుకనే ఎవరూ నిరూపించలేరు. ఇంతవరకు ఎవరూ నిరూపించలేదు. దేవుడే ఉంటే, వాడే మన పుట్టించి ఉంటే కొందరు మేడల్లో పులుగుతున్నారు, ఎందరో నీడలేక అల్లాడుతున్నారు. దేనికి? కొందరు మాత్రమే సుఖాన్ని అనుభవిస్తున్నారు, ఎందరో కన్నీళ్లు కష్టాలు కలబోసుకు బతుకుతున్నారు. దేనికి? దైవం లేదు. లేదు దైవం లేదా? లేదు. నీకు తెలుసా? తెలుసు పాప, నువ్వు పసిదాన్ని. ఈ వయసులోనే లేని ఆ దేవుడి మీద మమకారం పెంచుకుని నీ భవిష్యత్తు పాడు చేసుకో. దేవుడు లేడు, దైవం లేదు. ప్రజలారా, రాముడని కృష్ణుడిని ఈశ్వరుడిని ఇంకా ఏవేవో పేర్లు పెట్టి ఇలాంటి పసిపిల్లలకి పాఠాల రూపంలో నూరి పోసి ఈ వయసు నుంచే చెరగొడుతున్నాడు. అందువల్ల మన పిల్లలు, మనం, మన దేశం బాగుపడాలంటే దైవారాధన మానండి. అమ్మ ఆపద ముంచుకొస్తే అమ్మ గుర్తుకొచ్చిందా? నేనెవరో తెలుసుకోవాలని ఎందరూ అహర్నిశలు పూజిస్తూ ఆరాధిస్తూ అలమటిస్తున్నారు. అది తెలుసుకోవడం అంత సులభం కాదు. నీకు జన్మనిచ్చిన అమ్మ, నీ కళ్ళ ముందు కనిపించే అమ్మ దైవమే కదూ? ఆ దైవాన్ని కన్న అమ్మ దైవమే కదూ? అమ్మలందరినీ కన్న అమ్మ, ముగ్గురమ్మలకి అమ్మ, మూలపుటమ్మ, ఆ అమ్మని ఏమంటారు?
ఆ దైవాన్ని ఏం చేయాలి? నక్షత్ర కొలవాలి, శక్తి కొలవి పూజించాలి. శక్తిగా చెప్పు అమ్మ. ఆ శక్తి ఏ పేరున పిలిచినా, ఏ తీరున పొరిచినా ఈ జన్మ చాలదమ్మ, ఈ జన్మ చాలదు. మూలం శూలం నాదం వేదం సర్వము అయిన కరుణామయ్యి కల్పవల్లి అన్ని ఆ తల్లి కనకదు. కొండపై కులు ఉండి తన కళ్ళని కట్టి చూపుతో మనల్ని కాపాడే ఆ దైవం, ఆ దైవం. సత్యం శివం సుందరం దైవం, సత్యం శివం సుందరం, సత్యం శివం సుందరం దైవం, సత్యం శివం సుందరం. Thank you.
ఏమైంది? పాము వచ్చి వెళ్ళిపోయిందిగా. నా చేతి ఆభరణమేగా పాము. ఏంటమ్మా ఈ మాటలు? పార్వతి, మీ అమ్మగారు ఇంట్లో కాబట్టి ఎక్కడికి వెళ్ళి ఇంత పడుతున్నాయి అసలు? ఎవరు శాంత? నువ్వు నువ్వు ఈ పనులను చేస్తున్నావా? నేనేనండి, ఏమిటి అలా తెల్లపోతారు? మీరు త్వరగా డ్రెస్ మార్చుకొస్తే బాత్రూంలో నేను నీళ్ళు పెట్టాను. బాత్రూంలో నువ్వు వేడి నీళ్ళు పెట్టావు? అవునండి నేనే. ఇంత చూడండి, మీరు వచ్చేటోడికి వేడి వేడిగా ఉప్మా పెసరట్టు చేస్తాను. త్వరగా ఉప్మా పెసరట్టు నువ్వు చేస్తావు? ఏమిటిది శాంత, ఇవాళ సూర్యుడు కానీ పర్వత ఉదయించలేదు కదా, అసలు నువ్వు నా శాంతమేనా? ఈ పనులన్నీ నువ్వు చేయడం ఏమిటి? ఇంత నెమ్మదిగా మాట్లాడేమిటి? అసలు ఇదంతా కాదు కదా. అప్ప కాదండి, నిజమేనండి. మన పన్ను మనం చేసుకోవాలి, తప్పే ఉంది చెప్పండి. ఇప్పటికైనా తెలుసుకున్నాను ఇంకా న్యాయం. ఆ పార్వతి చేయించుకున్న నాళ్ళు నాకేమీ తోచేది కాదండి. నా పన్ను నేను చెయ్యడం మొదలెట్టిన తర్వాత ఎంత హాయిగా ఉందనుకున్నారు నా ప్రాణం? అమ్మగారు అమ్మగారు, మీరు నేను తోడుతున్నారేంటి? ఇటువంటి అమ్మగారు నేను తోడతాను. ఇక మీద నీకు ఇంట్లో పని లేదు. అమ్మగారు, నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను తిట్టండి, కొట్టండి, అంతే పని. ఇంట్లో పని లేదని మాత్రం చెప్పండి అమ్మగారు. అమ్మా పార్వతి, చిన్నప్పటి నుంచి నేను నష్ట కష్టాలు పెట్టాను. అమ్మా దుర్గ, పసిపెట్టవు నీ చేత కూడా పనులు చేయించుకున్నానమ్మా. ఇద్దరు నన్ను క్షమించండి. అమ్మగారు, అమ్మగారు కదే అమ్మాని పిలువు. నువ్వు నా బిడ్డ, ఇక నుంచి ఇంటి పనులు చేయడం రావద్దు. నీ పుట్టింటికి వచ్చిన రావాలమ్మా. అమ్మగారు, అమ్మా అమ్మా. శాంత, ఎన్నాళ్ళకి నీ నోటి నుంచి చల్లటి మాట విన్నా. శాంత, మనకి బిడ్డలు లేని లోటు తీరింది పార్వతి దొరికిన రోజు కాదు, ఈ రోజు. అయ్యో, మా పంప మునిగిందిరా దేవుడు, ఇంకా ఊరి నుంచి రాలేదురా దేవుడు. అయ్యో, కొంపంతా ఊడ్చిపోయారా దేవుడు. ఆయన వస్తే నేనేం చెప్పేది దేవుడు? ఇల్లు అంటే ఏం జరిగింది? అవునండి, సూచిగదిలో దాచిన తప్పు, తొట్లో పాత్రలో దాచిన తప్పు, మొత్తంలో దాచిన తగలు. అవునండి, తులసుకోడ దగ్గరికి కూడా వెళ్ళాడు. అయ్యో, దాన్ని కూడా తను తీసుకెళ్ళి. రాత్రి టికెట్ కొనుక్కుంటే వద్దండి అన్నావుగా, ఇప్పుడు చూడు ఎంత వచ్చిందో. పది లక్షలు ఇదంతా నీ అదృష్టమేనమ్మా, నీ పెట్టుకున్న రాత్రి టికెట్ ఎంత డబ్బు వచ్చిందమ్మా? కలగ పెట్టండి, ఎన్నాళ్ళు నా దగ్గర డబ్బు లేక నేను ఉత్సవాలు చేయించలేదమ్మా. ఈ సంవత్సరం నవరాత్రోత్సవాలు బ్రహ్మాండంగా చేయిస్తానమ్మా, బ్రహ్మాండంగా చేయిస్తాను. నువ్వు ఇచ్చిన డబ్బుతోనే బ్రహ్మాండంగా చేయిస్తానమ్మా. స్వామి, ఇక్కడ తల మొదలు కొడుకు చేస్తాను, ఇక నేను బ్రతకను. లంకెల బిందుల కోసం ఆశపడితే ఉన్న లక్షలన్నీ పోయి తిప్పకర్ర చేతితో పట్టుకుని ఊళ్ళో అడుపుతున్నాను, సిద్ధంగా ఉన్నాను స్వామి. స్వామి, నేను మామూలు మనిషిని కాబట్టి ఆ పిల్లలను చంపలేదు. నీకేం వచ్చింది స్వామి? రామలింగ స్వామి, కావాలంటే ఆ లంకెల బిందులు మీరే తీసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుపోయిన డబ్బు నాకు మాత్రం ఇచ్చేసేయండి, నన్ను మోసం చేయకండి. అతితో అవమానంతో నేను కుమిలిపోతుంటే కుమ్మరి పురుగులా మధ్య నువ్వేమిట్రా పాపి? స్వామి, మీరు కొట్టినా తిట్టినా నేను ఇక్కడే పడుంటాను. తమను పేరు చెప్తే దైవాలయ దిగొస్తారు కదా. ఆ యమధర్మరాజు గారిని పిలిపించి ఈ అమ్మాయి అంత కొంచెం చూసేయకూడదు. పిలిపిస్తాను, కానీ దుర్గ కోసం కాదు, దాన్ని బొమ్మలు ఆడిస్తున్న వాళ్ళ తల్లిదండ్రుల కోసం. వాళ్ళని ఇక్కడికి రప్పించి నిజం కక్కిస్తాను, ఆ తర్వాత పైకి పంపిస్తాను దుర్గతో సహా. అలా చేయండి స్వామి, అంతవరకు ఈ నిలయంలోనే నేను ఉంటాను స్వామి. ప్రతిరోజు మీరు కనకదుర్గమ్మను పూజిస్తున్నందుకు ఆ తల్లి కటాక్షం మీకు లభించింది. ఆ చంద్రం గృహప్రవేశం అత్యద్భుతంగా జరిగిందయ్యా. ఈ దుర్గా నిలయములు ఆయుర ఆరోగ్య సంపదలతో అష్టైశ్వర్యాలతో నూరేళ్ళు చల్లగా వచ్చినాయి. చంద్రం, డబ్బు అందరికీ వస్తుందయ్యా, కానీ దాన్ని నిలబెట్టుకోవడం కొందరికే తెలుస్తుంది. అంతా తగ్గదాయి. ఆ తల్లి ఇచ్చిన డబ్బుతో నవరాత్రి ఉత్సవాల వైభవంలో జరిపిస్తాను.
ఎంతటి పుణ్యకార్యాన్ని చేస్తున్నావు. ఆ తల్లి మిమ్మల్ని సర్వదా చల్లగా చూస్తూనే ఉంటుంది. పూజలు వ్రతాలు నోములు అన్ని వృధా అయిపోయాయి. ఆఖరికి ఆ స్వామి వారి దగ్గరికి వెళ్ళాను. ఆయన మహర్షి ఏమిటో కాని నా ఇష్టదైన శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షమై నాకు సంతాన ప్రాప్తి కలగజేశాడు. నిజంగా నా పిన్ని ఆ భగవంతుడిని కనిపించారా? అయ్యో తల్లి, నా కళ్ళారా చూశాను, నన్ను పట్టుకున్నారు కూడా. నువ్వెంత అదృష్టవంతురాలు పిన్ని. నా మాట విని ఇవాళ వెళ్ళి ఆ స్వామి వారిని దర్శనం చేసుకో వస్తానే అనుకున్నా. అలాగే పిన్ని, జాగ్రత్త. రామ్మా, స్వామి స్వామి స్వామి, నా పేరు అన్నపూర్ణ, పూజారి శంకర శాస్త్రి భార్యది. సంతాన యోగం కోరి వచ్చాం స్వామి. బాల, ఈనాడంటే ఈ టెలివిజన్లు వచ్చాయి కానీ వాటి ప్రమేయం లేకుండానే దూరదృష్టితో సర్వం తెలుసుకోగల త్రికాల వేదులం. బాల లే, లే బాల. స్వామి, బాల, నా తపోనిష్టకి భంగం కలిగినా కూడా నీకు దర్శనమిచ్చాను స్వామి. అది నా మహాభాగ్యం స్వామి. అన్నపూర్ణ, నిజమే, అడిగిన వాళ్ళకి కాదు లేదు అనకుండా దానం చేసే సార్థక నామధేయురాలి. నీకు తప్పకుండా సంతాన భాగ్యం కలిగే ఏర్పాటు చేస్తాను. పద ఫలించాలంటే నువ్వు మాకు దానం చేయాలి. నేనా? నీ అందాన్ని మాకు దానం చేసి సంతానాన్ని పొంది. స్వామి భయపడదు, మా నిలయం కోట లాంటిది, మాట బయటికి వెళ్ళదు. దుర్మార్గుడా, నువ్వేదో దేవుడు అని దేవుళ్ళనే చూపిస్తావని ఆ నోట ఆ నోట విని నిజమని నమ్మి వచ్చాను. ఇదాన్ని అసలు అవతారం నన్ను వెళ్ళని. ఆ విష్ణుమూర్తివి ఆఫ్టరాల్ పదవతారాలే, నావి శతావతార, ఇది నా మెయిన్ అవతారం. చూడన్నపూర్ణ, నా మాట వింటే హాయిగా సుఖంగా ఇంటికి వెళ్తావు, లేదు శవమై కృష్ణలో తేల్తావు. శీలం కంటే ప్రాణం గొప్పది కాదురా దుర్మార్గుడా. అందుకే బాగా బలంగా ఉన్న ఆడదాని జోలికి పోకూడదురా దేవుడో. రేయ్ రేయ్ రేయ్, రెప్పొల్లారా తిండిపోదు, రెప్పొల్లారా, ఎక్కడికి వచ్చారా? స్వామి స్వామి, ఇంతసేపు ఏమైపోయారా? మన గదిలో చెట్టులో ఉన్నారని. అయితే మాత్రం ఓ చెవి కన్ను ఇటు వేసించక్కరా, అది కాస్త పారిపోయింది. పారిపోయింది? అది వెళ్ళి పోలీసులకు చెప్పింది అంటే మనందరికీ యావజ్జీవ ఖైదే, పండక్కి కూడా బయటకు వదలరు. మన తాచుపావుని పంపించి ఆ అన్నపూర్ణ ఎక్కడున్నా సరే చంపించండి. వెళ్ళండి.
వేరే వాళ్ళని పంపించి ప్రజలు కాపాడండి ఇన్స్పెక్టర్. ఓకే, ధైర్యంగా ముందుకొచ్చి జరిగింది చెప్పారు. ఎప్పటి నుంచో మా డిపార్ట్మెంట్ కి వారి మీద అనుమానం ఉంది, కానీ ఏం చేయలేకుండా ఉన్నాం. స్టేట్మెంట్ రాస్తాను, సంతకం పెడుతున్నాను, కూర్చోండి. ఈ ఆధారంతో వెళ్ళి వాడిని అరెస్ట్ చేస్తాను. సైతం చచ్చిపోయిందని నిర్ధారణ చేసిన ఆమె కోసం ఒక భక్తురాలు నన్ను తరచుకుంటే మా శక్తిని ప్రయోగించి ఆమెను బ్రతికించాడు. అవును, నేను అక్కడి నుంచే వస్తున్నాను. ఆమె బ్రతికింది. సర్వశక్తి సంపన్నులైన స్వామీజీ ఇన్స్పెక్టర్ గారు మీరు అనుమానించేది వారి పేరు తెలిస్తేనే ప్రాణాలు నిలబడుతున్నాయి. వారిని బంధించాలని వచ్చారా? అపచారం, అపచారం. దైవం లాంటి మా సోముల గారి మీద అబద్ధాలు చెప్పిన వాళ్ళని బంధించండి. ఆయన ఇన్స్పెక్టర్, ఆ కాకీ బట్టల్ని నమ్ముకుని మీరున్నారు, ఈ కాషాయ బట్టల్ని నమ్ముకుని మేము. ఆ కాకీకి ఈ కాషాయకి సమన్వయం కుదరదు నాయన. అది చట్టం, ఇది దైవం. ఈ రోజుల్లో దైవాన్ని అనుమానించే వాళ్లే ఎక్కువ. లోకులు కాకులు నాయన. శీలవతి అయిన అన్నపూర్ణమ్మ మీద చేతబడి ప్రయోగించి నేనంటే గిట్టని వాళ్లు పనిన పన్నాడు. అప్పుడు కాని మీరు నమ్మరని వాళ్ళు వేసిన ఎత్తు. అందుకే వెంటనే పాముని కూడా ప్రయోగించారు. ఎంత ఘోరం జరిగిపోయింది స్వామి. స్వామి, ఆ దుర్మార్గులు ఊరికే వదలకూడదు. ఎవరు స్వామి వాళ్ళు? పాపం పండినప్పుడు వాళ్లే బయటికి వస్తారు నాయన. ఇంతటి ఉదత్త స్వభావులైన మిమ్మల్ని బంధించడానికి వచ్చారు స్వామి ఇన్స్పెక్టర్ గారు. అందుకే వెళతా. దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించాను, కానీ శ్రీకృష్ణ జన్మస్థానమైన ఆ చెరసాలని మాత్రం ఇంతవరకు చూడలేదు నాయన. వీరి పుణ్యం అంటూ దాన్ని కూడా చూసి
ఒకరోజు నన్ను పాట పాడమని అడిగావు, గుర్తుందా? అడిగానా? అడిగినట్టు గుర్తు. నా కథలు ఎంతో మంది హరికథలుగా చెప్తున్నారు. ఇవాళ నా కథను నేనే చెప్పుకుంటాను. మా దుర్గా? అవును తాతయ్య, ఈ కొండకొచ్చిన నా భక్తులు నిరాశతో వెళ్ళిపోకూడదు. పదండి. మహిషాసురుడు శివ శక్తి వైపు లంఘించగా హుంకరించి
దుష్టుని సంహరించగా శిష్టులను ఉద్ధరించగా ఈ రామలింగం పండగ ఇప్పటికే ఆ పిల్ల మళ్ళీ ఎలా వచ్చింది నా దగ్గర చంపుడు ఏంటి నేనే స్వయంగా చంపాను ఎలా బతికింది రాజువేదని చెప్పుకుని అజ్ఞానులకు జ్ఞానోదయం కలిగించడానికి కదలి వచ్చిన కనకదుర్గవ అమ్మా నీవు ప్రార్థనకు పూజలకు ఏ లోటు చేయలేదు కదమ్మా ఒక్కగానొక్క బిడ్డకు నీ పేరే పెట్టుకున్నావే ఈ కటిక దరిద్రికి కట్టలు కట్టలుగా డబ్బొస్తే అదంతా నీదయ్యే అనుకున్నావే ఇదేనమ్మా మేము చేసిన తప్పు ఏమ్మా మాట్లాడ దేవతం కాదమ్మా దేవతం కాదు అయ్యా మా దుర్గా బ్రిడ్జి కింద స్రోతప్పిపడిందని మా పనివారు తీసుకొచ్చాడు ఈ పాపం చూసి జాలేసి ఇంతకాలం మందులు వాడాం ఇవాటికి తెలివి వచ్చి వివరాలు చెప్పింది ఇంటికెళ్ళి బృందానం చేసి తీసుకొచ్చాం అమ్మా అమ్మా దుర్గా అమ్మా దుర్గమ్మ తల్లి ఏది ఎప్పుడు ఏ రూపంలో ఎలా చెయ్యాలో తెలిసిన సర్వమంగళ స్వరూపిణి అందుకో మా హారతులు సర్వే జనాం సుఖినో భవంతు సర్వం శ్రీ దుర్గా మల్లేశ్వరార్థం.